విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది. బరిలో ఉన్న ఎస్కోట్ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని వన్నుపూరు సరోజినీ దేవికి 20 వార్డు మెంబర్ల అభ్యర్థులకు మద్దతుగా పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టీడీపీకి మాజీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి దేవి, అలాగే మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మరియు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పట్టణ వీధుల్లో తిరుగుతూ అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వారు చేసిన అభివృద్ది మరియు సేవా కార్యక్రమాలు శృంగవరపుకోట మేజర్ పంచాయతీ ప్రజలకు తెలుసునని, టీడీపీ పార్టీ తరఫున వారు బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తారని, ఈ గెలుపు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా ఇస్తామని వారు అన్నారు. తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల ఎస్కోట పంచాయతీ అభ్యర్థినిగా మీ సరోజినీ దేవి, మన పెద్దలైన మా సోదరి మన హైమావతి గారు మండల తెలుగుదేశం పార్టీ సహకారంతో ఆమె అభ్యర్థినిగా ఏకగ్రీవంగా మరి మేము ఎంపిక చేసుకుని మరి బరిలో పంచాయతీ ఎన్నికల్లో రావాలి. ఈ తరుణంలో మరి ప్రజలందరినీ మేము ఎస్కోట పంచాయతీలో ఒకటే కోరుతున్నాము. మరి గతంలో తెలుగుదేశం హయాంలో హయమావతి గారు కావచ్చు, నా హయాంలో కావచ్చు, ఏ విధంగా ఇక్కడ ప్రజలకు సేవ చేసామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని మరి మా సోదరి మన ఆయన సరోజినీ గారిని మంచి విజయంతో మమ్మల్ని ముందుకు నడిపించుకొని ఆశీర్వదించుకొని ఆమె యొక్క గుర్తు మరి దగ్గర వార్డు మెంబర్లుగా ఉన్న 20 మందిని కూడా మా అభ్యర్థిని అభ్యర్థులు తెలుసుకుని ముందుకు నడిపించి మేము ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు అయితే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ దశగా మరి ప్రజలకు సేవ చేయడానికి మరి మేము ఆ దశగా ఆశీర్వదిస్తారని మరి ఈ పెద్ద ఎత్తున ర్యాలీలో స్వతంత్రంగా ముందుకొచ్చి మేమున్నామని మాకు భరోసా ఇచ్చి నడిపించిన ఈ నమ్మకమే మా విజయానికి నాదిగా భావిస్తున్నాం. భగవంతుడు ప్రజలు విజయానికి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు.